నమస్తే అండి. వాళ్ళ చుక్కు కూర, బచ్చల కూర, తోటకూర కోస్తున్నాను. ఎంత బాగా పెరిగిందో చూడండి. ఎండాకాలం, వర్షాలు పడ్డాయి కదా, చాలా బాగుంది. ఇది కోసి ఊరు పంపిస్తున్నానండి. పైకి వచ్చామంటే కంపల్సరీ ఆకుకూర ఏదో ఒకటి దొరుకుతుంది మాకైతే. ఇట్లా పచ్చియే తినాలనిపిస్తుంది. చుక్కకూర బాగా వస్తుందండి. కింద ఇంకో డెప్ప వేసేసి పెట్టుకాను రెడీగా. వాళ్ళు ఓన్లీ ఆకుకూరలే హార్వెస్ట్ చేస్తానండి. ఎట్లా ఉందో చూడండి. సేంద్రియ విధానంలో చేసుకున్న కూరగాయల రుచే వేరుగా ఉందండి. ఎంత వచ్చిందండి. ఒకే చెట్టుకి మూడు పువ్వులండి. ఎంత అందంగా ఉందో చూడండి. భలే ఉన్నాయండి. చిగుర్లు కూడా అన్నీ బాగా వస్తున్నాయి. గులాబీలు కూడా భలే వస్తున్నాయి చిగుర్లు. ఎటు చూసినా చిగుర్లేనండి. నెమ్జాప్ వాడాం కదండి, నెమ్జాప్ రిజల్ట్ కూడా చాలా బాగుందండి. నెమ్జాప్ రిజల్ట్ కూడా బాగా పనిచేసింది. ఇదిగోండి ఇట్లా తోటకూర చూడండి. పచ్చిమిరపకాయ చెట్లు కూడా బాగా పెరుగుతున్నాయి. మొన్న కోసాను కదండి వాళ్ళు, మళ్ళీ రెండు రోజుల కింద వచ్చేసింది. ఇదిగోండి ఇది ఒక చెట్టు చూడండి ఎంత పెరిగిందో. ఇటు రండి. ఇది కోస్తా. ఇదిగోండి తోటకూర స్తంభమే, స్తంభాలు అయిపోతున్నాయి. ఇదిగోండి బెండకాయలు కూడా కోసుకుందాం. ఎక్కడెక్కడ ఉంటే ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి కట్టాలండి, తాడుతో కట్టాలి పడిపోతే. ఇదిగోండి ఇది జామ చెట్టు, ఇత్తనంతో పెట్టింది. ఇప్పటికి నాకు రెండు సార్లు నుంచి కాసింది. ఇదిగో మరలా పువ్వు వచ్చింది. బార్బడాస్ చెర్రీ అండి, చక్కగా పూత వచ్చేసింది, బాగా వచ్చింది. ఇదిగోండి ఇటు రండి. ఇదిగోండి ఇది చూడండి అసలు ఎట్టుందో, ఎంత బాగుందో స్తంభంలాగా. మేము తోటకూర స్తంభాలు కూర కూడా వండుకుంటామండి. బాగుంటుంది. శనగపప్పు వేసి వండుకున్నా, మసా పాలు పోసి వండుకున్నా. ఇంకా తోటకూర ఆపేస్తున్నాను, బచ్చల కూరకు వస్తాను.
ఇదిగోండి తెల్ల నేరేడు పళ్ళు చూడండి ఎట్టపడి పండి పడిపోతుంది అయ్యో. ఇదిగోండి ఎంత బాగుందో తెల్ల నేరేడు, ఎంత లావుగా ఉందో చూడండి. దానిమ్మకాయలు కూడా పిందెలు పడుతున్నాయి, నిలబడ్డాయండి మంచిగా నిలబడుతున్నాయి. ఆకుకూర చూడండి ఎట్లా ఉందో అక్కడ పెట్టాను, కత్తిరి తీసుకొస్తాను బచ్చల ఆకుకోస్తానికి. తొమ్మిది అసలు తొమ్మిది భలే ఉందండి, ఎంత బాగుంటుందో. దీనివల్లనే మాకు ఇట్లా పాలినేషన్ జరుగుతున్నాయి, ఎన్ని ఉన్నాయో. అందుకే మిద్ది మీద కంపల్సరీ కర్రలు పెట్టాలి, ఈ కర్రల్లో హోల్స్ చేసుకుని వాటి నివాసం ఏర్పరచుకుని మనకి ఇలా పాలినేషన్ చేస్తాయి. ఇదిగోండి కాకరకాయలు రెండు రోజులు అయితే కోసుకోవచ్చు. ఇదిగోండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడికి వచ్చి ఇక్కడ పాలినేషన్. అట్లా చాలా ఉంటాయి మిద్ది మీద. బచ్చలాక్కొద్దాం రండి. ఇదిగోండి పుల్ల బచ్చలు అన్నామా, ఆకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. చిన్న మొక్క, నాలుగు గింజలు వేసాను, ఎంత బాగుందో చూడండి. ఈ పది ఆకులతో మనకు కూర అయిపోతుందండి. చక్కగా పాగుతుంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఎంత బాగుందో చూడండి. ఇద్దరికి పది ఆకులు చాలు. ఇవి మర్చిపోయాము, రేపు కోసుకుందామండి, రేపు కోసుకుందాం. అసలు మిరపతోట చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది మిరపతోట. ఎట్ట పెరిగిందో నెమజాపు రిజల్ట్ కూడా చాలా బాగుంది, సూపర్గా ఉన్నాయండి మొక్కలు మట్టికి. ఇదిగోండి బచ్చలాకు చుక్కకూర తోటకూర చూసారా, ఇన్ని కోసుకున్నా ఈరోజు ఆకుకూరలు. రేపొద్దున కాకరకాయలు వంకాయలు మళ్ళీ ఆకుకూరలు కోసుకోవచ్చు. నిన్న ములక్కాయలు కూడా కోసానండి. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.
కవర్లో పెట్టేస్తా.